అక్కా అక్కా ఆ వస్తున్నా ఏంట్రా తమ్ముడు అరె నీ వాగుడికి భయపడి బావగారు నిన్ను వదిలేసి దేశాలు పట్టుకుపోయాడు కదా ఆ ఎదవ సచ్చినోడు తిరిగి రాడా అప్పుడు చెప్తా వాడి పని అబ్బా బావే జన్మకి తిరిగి రాడక్క అందుకనే నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నా ఏంట్రా నువ్వు ఆల్రెడీ నాకు పెళ్ళైంది ఇదిగా ఇంతెత్తున ఓ కొడుకున్నాడు నన్ను ఎవరు చేసుకుంటారా మా ఆఫీసులో వామన్రావు అని ఓ వెర్రిచెంబు ఉన్నాడు వాడికి నీకు పెళ్లి కాలేదన్నట్టు హింట్ ఇచ్చాను నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు అర్జెంట్ గా కన్న పిల్లల తయారైపో అయ్యో అది బాగుండదు కదా కదక్క వాడికి నాన్న నీకు మొగుడు ఒకేసారి వస్తాడు అలాగా ఆ నువ్వు అర్జెంట్ గా తయారవు సరే సరే ఊరుకోరా వీడి కోసం నేను చేసుకుంటాను అబ్బమ్మ తొందరగా రెడీ అవ్వు వెళ్ళు అమ్మయ్య నమస్తే సార్ రండి రండి బావగారు గట్ట పదిరింది వాళ్ళ పెళ్లి చూపులు కదా ఎలాగైనా మీ సిస్టర్ని పెళ్లి ఒప్పించాలి మీకు ఎందుకు సార్ నేను ఒప్పిస్తాను కదా మీరు ధైర్యంగా ఉండండి అక్క అక్క మీ సిస్టర్ ఐశ్వర్యరాయ్ కళ్ళు అన్నావు ఆ చీపురి కళ్ళేంటి ఐశ్వర్యరాయ్ కళ్ళేనండి తమ లాంటి వరుడు కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసి కాసి బాచి అలాగైపోయి ఓహో అదా మన నడువేంటి కల్పనారాయణ నడువులా ఉంది సిమ్రన్ నడువులా ఉంటే అడ్డమైన నేతలు చేతులు చుట్టేస్తారని టెంపరీగా డైటింగ్ మానేసి లావైపోయింది కదా సిస్టర్ మరి కాళ్ళు రమ్మ కాళ్ళేనా అబ్బా బావగారు సిక్కుపడిపోతుంది అవన్నీ పెళ్లి తెలుసుకుంటారు కానీ ఓకే ఓకే నువ్వు మాట్లాడు నీ పేరేంటి శ్రీమతి సరళ శ్రీమతి సరళ అంటే మీతో పెళ్ళైతే శ్రీమతి సరళే కదా ఓహో ఆధార్లో వచ్చిందా మరి ఈ కుర్రాడు ఎవరు ఈడు నా మేనల్లుడు పాపం తండ్రి లేడండి నాన్న అంటాడేంటి మీ ఇద్దరికి పెళ్ళైతే మీరు అడిగిన నాన్న వరుస కాదేంటి ఓహో ఏదైనా విచిత్రమైన సెటప్ అయ్యా ఇంట్లో భర్త లేని సిస్టర్ తండ్రి లేని మేనల్లుడు ఎనీవే మీ సిస్టర్ నాకు బాగా నచ్చింది తమ్ముడు పడిపోయాడు పడిపోయాడు అంటేంటి అదే పొద్దున్నే ఎదురింటి కుర్రాడు అరటి తొక్క మీద కాలేసి జారి పడిపోయాడండి అది గుర్తుకొచ్చి 5 నిమిషాలకోసారి పడిపోయాడు పడిపోయాడు అంటుంది కదా సిస్టర్ అవునవును మా సిస్టర్ అని చెప్పడం కాదు కానండి పాపం నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదండి అలా సైలెంట్ గా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా ఇదిగో పెళ్లికి పెద్ద ఆర్భాటాలు ఏం వద్దు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి మీ ఇంట్లో శోభనం అరేంజ్ చేసేయి మొన్న అలాగే చేద్దాం కొత్త పెళ్లి కూతురా రావా నువ్వు సరదాగా సరసంగా రావా ఈ పూల పాన్పు మీద కూకోవా అదే పట్టు ఏంటి అదే పట్టు అదే పట్టు అంటున్నావు ఏంటి ఇంతకు ముందు ఒక పట్టు పట్టాడా అయ్యో ఏంటండి మీరు మీకు పట్టు చీర అంటే ఇష్టం కదా అని చెప్పాను ఇది పట్టు చీర లాగలేదే అది అది శోభన మూడ్లో పట్టు చీర కట్టుకున్నానేమో అని అనుకున్నాను ఇంకా నయం ఎవడన్నా పట్టు పట్టాడేమో అనుకున్నాను ఎందుకంటే ఏదైనా సరే సెకండ్ హ్యాండ్ అంటే నాకు ఇష్టం ఉండదు ఏమండి రాత్రంతా కబుర్లు చెప్తూనే ఉంటారా నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని బావగారు వీడొకడు ఏంట్రా అప్పుడు బావగారు బావగారు బుద్ధుందా నీకు స్వాభనంలో మెడతా ఈ టైం ఏంటి కదా బావగారు మీ కొరియర్ సర్వీస్ లో అర్జెంట్ లెటర్ వచ్చింది నేను వేరే మూడ్ లో ఉన్నాను నువ్వు చదవరా డియరా ఇందులో ఉంది నీతో నాకు పెళ్ళైంది నీ వల్ల నాకు 4 పిల్లలు పుట్టారు ఇప్పుడు నన్ను నా పిల్లల్ని కాదని నువ్వు వేరే పెళ్లి చేసుకోవడం న్యాయంగా ఉందా నీకు 4 పిల్లలు ఉన్నారా అయ్యయ్యో బ్రహ్మచారి నన్ను అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా బావగారు కొంప ములిగింది ఇది మీకు వచ్చిన లెటర్ కాదు పక్కింటోడికి వచ్చిన లెటర్ నువ్వు తప్పవే పేరా మరి నాకు వచ్చిందని చదివి అంటారు నువ్వా అయ్యో 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 అ
మిమ్మల్ని రాంగుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి అదే పట్టు అబ్బా అదే పట్టునకే నాకు మూడ్ అవుట్ అయిపోతుంది రారా నువ్వు ని మూడ్ గరకంలో ఉన్న మజా నాకు మాత్రమే తెలుసు అబ్బా అలా పిలవరా నా ఒంటి మీద తేళ్లు జల్లు పాకినట్టు ఉంటుంది ఆ ఆఫీస్ లో ప్యూన్ని కానీ ఇంటి దగ్గర బామ్మర్దనే కదా డాడీ డాడీ అండర్లైన్ పిలవడం చెప్పావు డాడీ డాడీ అని పిలుస్తున్నాడు ఎవరిని నిన్నే అన్న నన్ను డాడీ అని పిలవటం ఏంట్రా మరి నీ ఆవిడ కొడుకునికి ఏమవుతాడు కొడుకు అందుకే డాడీ అని పిలిచాడు ఏంట్రా కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు కరెక్ట్ గా చెప్పరా బాబు బావా టెన్షన్ పడకూసా ఏంటి ఇందులో కన్ఫ్యూజన్ ఉంది మ్యాటర్ క్లియర్ గా ఉంది అనగనగా నాకు అక్క ఉంది దానికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది దానికి ఇడు పుట్టాడు వెరీ గుడ్ కానీ మా బావ మా అక్కను వదిలేసి పారిపోయాడు పారిపోతే నాకేంటి ఇప్పుడు ఆ బావ దగ్గర లేడు కాబట్టి భర్త లేని సిస్టర్ తండ్రి లేని మేనల్డు అని చెప్పాను ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది ఉంది కన్ఫ్యూజన్ ఉంది మోసం జరిగింది అందుకే ఫస్ట్ నైట్ పడగదిలో చెయ్యేసిన వెంటనే అదే పట్టు ఉంది అంటే ఆ పారిపోయినోడు పట్టిన పట్టు అన్నమాట హలో స్టెప్ మొగుడా కాకిలా అరుస్తావేంటి నేను నా బ్రదరు హింట్ మీద హింట్ ఇచ్చినా కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు నేను తెలుసుకునేది ఇద్దరు కలిసి నన్ను ముంచేశారు మోసం చేశారు నేను నేలుకోను హలో స్టెప్బావ్ గారు ఏడడుగులు ఎస్ఎస్సి ఎలుకోను అంటే ఏడు అసలు లెక్క కట్టాల్సిన ఎందుకని ఎందుకేంటి అలాది లీగల్ మ్యారేజ్ మీద లీగల్ ఏలుకుంటావా ఆ పారిపోయినాడు వస్తా వస్తే మీ ఇద్దరికి ఫైట్ పెడతాను మీలో ఎవరు గెలిస్తే వాడే నా మొగుడు ఆడు గెలిస్తేనే బెటర్ పాడు సచినోడు మొదనష్టపు సచినోడు రాత్రి లేట్గా రావడం ఎంత పొద్దకినా లేవకపోవడం అన్ని పండ్లు నేను ఒకదానే చేసుకుచావాలి వీడికి ఏం పని ఉందంట కనీసం పిల్లల్ని కనే పని కూడా లేదు రెడీమేడ్గా పిల్లాడితో సహా పెళ్ళాం దొరకడం ఎంత అదృష్టం ఆ సింపతి కూడా నా మీద లేదు ఈ మనిషికి నిన్ను నిన్ను ఇదంతా నా కర్మ ఈ దరిద్రుడు నాకు దొరికాడు ఏంటి స్టెప్ బావా ఎర్లీ మార్నింగ్ బోడమ్మ ముసుకులు ఎప్పిరయ్యో నీ అక్క నోరు ఒక్క మాట కూడా మాట్లాడదన్నావు ఆ ఒక మాట మాట్లాడదని చెప్పాను కానీ వంద తిట్లు తిట్టదనేమి చెప్పలేదు కదా ఇలా ట్విస్ట్ల కింద చెప్పే నా కొంప ముంచావు ఇప్పుడు ఆ తిట్లు వినలేక చచ్చిపోతున్నాను నేను దాన్ని భరించలేను భరించగలిగితే మొదటి మొగుడు ఎందుకు పారిపోతాడు మా అక్క జన్మకి నీ దారికి రాదు కనకో పని ఏంటది నువ్వే మా అక్క దారికి వెళ్ళి ఈ ఐడియా బాగుంది రావమ్మా మహాలక్ష్మి రావమ్మా మా కోవేర నీళ్ళు కొరువై ఉందు గాని 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 వారు దేవుడా వారు నాయన నన్ను అన్యాయం చేసేస్తున్నాడు అన్యాయం చేయటం కాదే నీకు సాయం చేద్దామని చేస్తున్నాను నాకు తెలుసు నువ్వెందుకు చేస్తున్నావో చుట్టుపక్కల వాళ్ళు నేను గయ్యాల్ని రాక్షసిని మొగుడిని రాచి రంపాన పడుతున్నానని అనుకోవాలనేది మొగుడంటే కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చుని పెళ్ళాంచేతో పండ్లు చెయ్యించాలి కాని ఇలా ఆడంగి వేషాలు వేస్తావా అందరూ నన్ను ఇదెక్కడ కూడా బాబు పని చేయకపోతే తిడతావు చేసినా తిడతావు అసలు బోడిగు మస్త ఉద్యోగం లాడమ్మ మొగుడు లాగా కాలు మీద కాలేసుకుని ఎలా కూర్చున్నాడో చూడు దీనికేం తక్కువ లేదు తేలివి తక్కువ దద్దమ్మ పని లేని వెదవ సోంబేరి ఇదిగా బజార్కి వెళ్ళి మూతి మీద మీస లేనప్పుడే అనుకున్నాను పావరుషం లేదని పేరంటానికి వచ్చిన ముత్తైదు వల ఎలా కూర్చున్నాడో సిగ్గులేని జన్మ ఏం చేసినా తిడతావు నీతో వేగటం నా వల్ల కాదే వల్ల కాకపోతే వల్ల కాటికి పా అలాగే తమరెవరు స్వామి నేను ఒక సన్యాసిని నువ్వు ఒక సన్నాసివి అంత దారుణమైన నిర్ణయానికి ఎందుకు వచ్చారు స్వామి కూర్చోనైనా అలాగే స్వామి సంసార జీవితంలో ఇమడలేక నేను సన్యాసిని అయ్యాను నువ్వు సంసార జీవితం కోసం పాకులాడి సన్నాసివి అయ్యావు కొంచెం క్లారిటీగా చెప్తారా స్వామి నీ తాజా భార్యకి మాజీ మొగుణ్ణి అలా అయితే మీరు మా అన్నయ్య అన్నమాట అన్నయ్య అన్నయ్య దాన్ని తీసుకెళ్ళటాకు వచ్చావా త్వరగా తీసుకో అన్నయ్య ఎవరితో మాట్లాడుతున్నా ఎవరు వచ్చారు
ఓర్ సతి బాబు నువ్వంటరా అప్పుడెప్పుడో సలూన్ కి వెళ్లి గడ్డం కీంచుకొస్తానని చెప్పి ఇప్పుడు ఇంత గడ్డం పెంచుకొస్తావా నీ దినం బెట్ట నీ జిమ్మడి పోణం నువ్వు నాశనం అయిపోణం నువ్వంటరా మాట్లాడా ఏంటి ఈ గడ్డం నేను అన్న గీతానని చెప్పానా కన బ్రదర్ ఓం శాంతి ఓం శాంతి సరళ నీ మాటలు సరళంగా లేకపోవడం వల్లనే నేను సన్యాసంలో కలిసిపోవాల్సి వచ్చింది నీ అదృష్టం వల్న వీడి దురదృష్టం వల్న వీడు నీకు దొరికాడు వీణు కూడా దూరం చేసుకుని నీ బతుకు భారం చేసుకోకు నీకు వీడు కాకపోతే మరొక మొగుడు దొరకొచ్చును గాని సన్యాసి మఠంలో మాత్రం వీడికి వేకెన్సీ లేదు వస్తా అన్నయ్య అన్నయ్య అలాగంటే ఎలాగన్నయ్య ఎలాగైనా మీ టీంలో నన్ను జాయిన్ చేసుకో ఎక్స్ట్రాగా పడి ఉంటాను అయితే రా ఏమండి మీరు వెళ్ళొద్దండి ఇక్కడి నుంచి నేను బుద్ధిగా ఉంటాను గడ్డం బ్రదరు మన ఆవిళ్ళు ఎంత మార్పు తీసుకొచ్చావు బ్రదరు రావే దండం పెట్టుకున్నాం ఇక నుంచి సొంతంగా పిల్లల్ని గాని హ్యాపీగా ఉండండి జై సర్ అలాగే స్వామి డార్లింగ్ అదే పట్టు రండి